السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మస్జిద్ లోపలికి వెళ్ళేటప్పుడు చేయవలసినటువంటి దువా ఏమిటి అని అంటే, మనం ఇంతకుముందు ప్రసంగంలో మస్జిద్కి వెళ్ళేటప్పుడు దువా నేర్చుకున్నాం. ఇప్పుడు మస్జిద్ లోపలికి వెళ్ళేటటువంటి దువా, శపించబడినటువంటి సైతాన్ బారి నుండి సర్వ స్తోత్రముడైన కారుణ్యంతో నిండిన ముఖము గల సర్వశక్తిశాలి అయినటువంటి అల్లా యొక్క శరణ వేడుచు ఉన్నాను. ఆ శైతాన్ బారి నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. అల్లా పేరుతో నేను మస్జిద్లోకి ప్రవేశిస్తూ ఉన్నాను. అల్లా సందేశహారునిపై ప్రవక్త పైన శాంతి మరియు శుభాలు కురియుగాక. ఓ అల్లా, నా కోసం నీ యొక్క కరుణాకటాక్షాల ద్వారాలను తెరువు అల్లా అని ఆమీన్. ఈ దువా మస్జిద్ లోపలికి వెళ్ళేటప్పుడు చెయ్యాలి అని అబూ దావూద్ లో హదీస్ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక ఉల్లేఖనంలో అల్లాహుమ్మక్ఫిర్లీ జునూబీ అనేటువంటి ఒక దువా కూడా ఉంది. ఇలాంటి కొన్ని పలుకులు ఇంకా అదనంగా ఉన్నాయన్నమాట. ఇక మస్జిద్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చేయవలసినటువంటి దువా కూడా ఉంది. అదేమిటో మనం ఈ యొక్క ప్రసంగం తర్వాత ప్రసంగంలో చూద్దాం. ఈ యొక్క ప్రసంగం చివరిలోనే ఈ యొక్క దువా ఎలా చదవాలి నేర్చుకోవాలో కూడా పెట్టడం జరుగుతుంది ఇన్షాల్లా.